హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ ఈరోజు కూడా మరింత కొత్త టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది సో టాపిక్లోకి వెళ్లే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి సెలవుల్లోనూ సేకరణ అంటూ ఏపీ గవర్నమెంట్ అయితే కొత్త అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి దాని గురించి చూసినట్లయితే పంటల కొలువుల్లో సర్కార్ సంస్కరణలు మరి అనేక కొత్త వ్యాపులను అయితే రూపకల్పన అయితే చేయడం జరిగింది మరి టాపిక్లోకి డీప్గా చూసినట్లయితే పంటల సేకరణ దళలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త అయితే అమల్లోకి తెచ్చునుంది మరి అనేక కొత్త వ్యాపులతో ప్రవేశపెట్టి గ్రామ స్థాయిలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రైతులకు మేలు కలిగేలా సత్వర నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది మరి పంటలు అమ్ముకునే సమయంలో రైతులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తుంది పక్కా వ్యూహంతో కందులు శనగలు జొన్న మొక్కజొన్న రాగులు పసుపు ఉల్లి పంటలను అయితే రైతుల నుంచి స్వీకరణ చేయాలనుకుంటుంది మండలానికో ఒకటి లేదా రెండో ఉండే కొనుగోలు కేంద్రాలను అయితే గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలనుకుంటుంది మరి రోజువారీ లక్ష్యాలతో విధి విధించడంతో పండుగలు ఆదివారంలోనూ సిబ్బంది పండుగను కొనుగోలు చేస్తూ రైతుకు ఆసరగా నిల్ నిలవనుంది మరి తదుర దొ ధరల స్థిరీకరణకు కూడా ప్రభుత్వం కృషి ఉంది కొనుగోలు చేసిన పంటలకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం గిట్ గిట్టంగులకు చేరవేస్తుంది కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అధిక సంఖ్యలో గుమ్మిగూడకుండా ముందుగానే వారికి కూపన్లు జారీ చేయనుంది మరి రైతులు నిర్ణయించిన తేదీల్లోనే పంటలను కేంద్రానికి తీసుకువెళ్ళి మరి ఏర్పాటు అయితే చేయనుంది మరి లాక్డౌన్ కారణంగా హామీలు మరి రవాణా సమస్యలకు పైగా ప్రయత్నం అయితే చేయనుంది మరి దాంతోపాటు ప్రభుత్వం మనం ఎప్పుడు లేని విధంగా అత్యధికంగా ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కొనుగోలు కేంద్రాలను అయితే ఏర్పాటు చేస్తుంది సోమవారం నాటికి మరి ఒక వెయ్యి డెబ్భై ఆరు కోట్ల విలువైన రెండు లక్షలు ఎనభై వేలు పైగా మెట్రిక్ టన్నుల పంటను ఉత్పత్తిని అయితే సేకరించడం జరిగింది మరి రైతులు తొందరపడకుండా వ్యాపారం వ్యాపారాలకు తక్కువ ధరకు పంటను అమ్ముకోకుండా ఫిబ్రవరిలోనే పంటలకు మద్దతు ధరను ప్రకటించింది ఈ క్రాస్ నమోదుపై రైతులకు అవగాహన కల్పించింది ఉల్లి కొనుగోలుకు ఆరు కేంద్రాలు రాగుల కొనుగోలుకు పది కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిని స్వీకరించడం జరగడం జరిగింది మరి గ్రామాల్లోని ఉల్లి కొనుగోలు చేయడానికి వ్యాపారానికి ఆసక్తి చూపకపోతే ఆ గ్రామానికి సిబ్బందికి పంపి పంటను కొనుగోలు చేయనుంది మరి పంట పండిస్తే చాలు మరి అమ్ముకోవడానికి ఇబ్బందులు ఉండవనే ధీమాతో రైతుకు కలి కలిగించే విధంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి రైతుల నుంచి కొనుగోలు చేసిన నాలుగైదు రోజుల్లోనే నగదును కూడా చెల్లించే విధంగా అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే ఇప్పుడు వరకు స్వీకరించిన పంటల వివరాలు అయితే గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో మరి నూతన విధానంతో అన్ని విధా అన్ని విధాలుగా సాధ్యమవుతుంది చెప్పేసి మార్కెటింగ్ శాఖలో అనేక నూతన విధానాలను అమలులోకి తెచ్చామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి కొన్ని వ్యాప్ల ద్వారా కూడా గ్రామస్థాయి సమాచారాన్ని సమస్యలను సమా క్షణాల్లో సిబ్బంది నుంచి తెలుసుకుంటున్నామని చెప్పేసి చెప్తూ మరి వాటి పరిష్కారానికి వెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నాం మరి మార్కెట్ యార్డులకు ఏ రోజు పంట వస్తుంది మరి ఎంత పంట కొనుగోలు చేస్తుందనే వివరాలు ప్రధాన కార్యాలయంలో వచ్చేస్తున్నాయని వ్యాప్లతో సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నామని చెప్పేసి మరి మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ అయితే చెప్పడం జరిగింది మరి ఈ విధంగా అయితే మరి సెలవుల్లో కూడా స్వీకరించి మరి రైతులకు ఆదుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే అనుకుంటూ ఉంది మరి ఆదివారాల్లోనూ స్వీకరించి మరి సిబ్బందికి రోజురోజు లక్ష్యాలు మరి గ్రామస్థాయిలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మరి వీటన్నిటిలోనూ ధరల స్థిరీకరణ మార్గాన్ని ఏర్పరుస్తూ ఇప్పటి వరకు అయితే మనకు ఒక వెయ్యి డెబ్భై ఆరు కోట్ల విలువైన రెండు లక్షల ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల స్వీకరణ అయితే చేయడం జరిగింది సో మరి ఈ విధంగా గవర్నమెంట్ని అయితే రైతులకి అన్ని విధాలుగా సహాయపడాలని చెప్పేసి కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది సో ఇలాంటి మరిన్ని న్యూస్ మన ఛానల్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మరి కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ ఛానల్